సాయి టీవీ ప్రేక్షకు నమస్కారం. ఈరోజు మే ఐదవ తేదీకి సాయి భక్తులకి ఒక విశేషమైన స్థానం ఉంది. అది ఏమిటయ్యా అంటే, మే 5వ తేదీ 1926లో అనసూయ మాత జన్మించారండి. ఈ అనసూయ మాత గొప్ప అవధూత అండి. చాలామంది చూసే ఉంటారు, కొంతమంది చూడలేకపోవచ్చు. అనసూయ మాత గురించి మీ అందరికి తెలుసు. ఈ అనసూయ మాత జన్మించారు. ఎక్కడ జన్మించారు? నాగపూర్ జిల్లాలో కటోల్ తాలూకా పరాడ్ సింగ్ గ్రామంలో. పరాడ్ సింగ్ అనసూయ మాత అంటారు, అందుకనే ఏమి పరాడ్ సింగ్ అనే గ్రామంలో జన్మించారు. ఎవరికి జన్మించారు? శ్రీరామ్జీ శ్రీ అనాయ్ అనే దంపతులకు జన్మించారు. ఈ ఎంత గొప్పదయ్యా అంటే, భగవద్భక్తి విపరీతంగా ఉండేది. ఈమెకి భగవంతుడి యొక్క ఆరాధన బాగా చేసేది. అంతేకాకుండా ఇవి ఎదురుగా కూర్చొని భజన గనక చేస్తే దేహస్మృతి కోల్పోయేది. అంటే శరీరం స్మృతి కోల్పోయి ఆనంద డోలికల్లో మునిగిపోయేది. అంత గొప్ప దేహస్మృతి కోల్పోగల అవధూత ఇవ. ఈ ఒకసారి షిరిడి రావటం జరిగింది. షిరిడి వచ్చినప్పుడు సాయినాథుడి మందిరంలో సాయినాథుడు దర్శించింది. దర్శించి బయటికి రాగానే అక్కడ గురుస్థానం దగ్గర మనకి శివనేశన్ స్వామి గారు ఉండేవారు ఒకప్పుడు. ఆ శివనేశన్ స్వామిని ఆమె సాక్షాత్తు బాబా అంశగా భావించి, ఆ అవధూతగా భావించి, దత్తస్వరూపంగా భావించి ఆమెకు పాదాలకు నమస్కారం చేయటం కూడా జరిగింది. అనసూయ మాత గురించి అనేక గ్రంథాల్లో కూడా మనం చూడవచ్చు. అవధూత పరిచయాల్లో ఈ గురించి ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోగలరనే ప్రయత్నం చేస్తూ స్వస్తి.